కాబట్టి మంచి భవిష్యత్తే ఉంది అది చెప్పగలుగుతాం ఇప్పుడు అన్న చెల్లెళ్ళ గొడవ మధ్యలో మళ్ళీ వైఎస్ విజయమ్మ మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే వీళ్ళిద్దరు గొడవలు అవుతుంది కాబట్టి నేనైనా ఒక అడుగు వేద్దామా అన్నట్టుగా ఏమైనా వేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తుందా రాజకీయంలో జాతక ప్రకారంగా అలా ఏమి ఆమె రాజకీయ పరంగా ఏదో ముందుకు వచ్చేదో ఏదో చేస్తుంది అని అనడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు కాకపోతే బిడ్డకు సహకారముగా వెనకాల ఉండి బిడ్డను ఇప్పుడు నడిపిస్తూ ఉన్నట్టుగానే వెనకాల ఉండి నడిపించగలుగుతుంది ఆమె ఆమె పాత్ర ప్రజలలో ఆమె ఏం చెప్పాలనో అవి చెబుతుంది ప్రజలకు ఇద్దరూ సమానమే తల్లికి ఎవరు ఎట్లా ఉండినా అయినా ఆనాడు అలా ఈనాడు ఇలా షర్మిలను చూడండి అని అడగవచ్చునేమో ఆమె అంతేగాని ఆమెకు పెద్దగా పొలిటికల్ గా ఏదో అంత ముందుకుండి ఆమె ముందుకొచ్చి అంతా చేస్తుంది అని అనడానికి ఆమె జాతకంలో అంత ఇది ఏమీ లేదు తల్లి అలా రాకపోవచ్చు వైసీపీ కాంగ్రెస్ లో అయ్యే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయా ప్రయత్నాలు జరగవచ్చు జరుగుతూ ఉంటాయనేటువంటిది విదితమే అయితే ఎంతవరకు జరుగుతుంది ఏమి అనేటువంటిది ఆలోచన చెయ్యాలి ఇది నేను ఇప్పుడు ఇప్పుడే అవుతుంది నేనైతే అనుకోనమ్మ ఇప్పుడే త్వర తొందరపాటుతో అవుతుందని నేను అనుకోను కాకపోవచ్చు అనేటువంటిది నాకున్న దృఢమైనటువంటి ఇది అవుతుందేమో అని మద్దతు ఇవ్వడం వేరు మొత్తం తీసుకెళ్ళి విలీనం చేయటము వేరు అంటే గతాన్ని ఒక్కసారి చూసుకుంటారు ఎవరైనా కూడా గతం ఏం జరిగింది అనేది చూసినప్పుడు గతములో జరిగినటువంటి సన్నివేశాల దృష్ట్యా ఇప్పుడు అంత సులభముగా తీసుకువెళ్ళి కలుపుతారు అనేటువంటిది లేదు నాకు తెలిసైతే జరగదు అది మీరు అంటున్న ప్రశ్న జరిగే అది ఉత్పన్నమయ్యే అవకాశం ఉండదని నా భావన తల్లి జగన్ జాతకంలో కుటుంబ కలహాలు మరింత ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏమైనా ఖచ్చితంగా ఇంకా ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నది చాలా ఇబ్బందులు ఏది జాతకమే అంతే ఏముంటుంది ఎవరి జాతకమే ఉన్నటువంటి ఒక పీక్ టైం ఇచ్చినప్పుడు ఇస్తాడు భగవంతుడు తీసేసినప్పుడు తీస్తాడు ఏ వ్యక్తికైనా తనకు తాను ఎదిగినా అని అనుకుంటారు అందరి సహకారముతో ఎదుగుతారు ఎప్పుడు కూడా ఎదిగిన తరువాత తాను ఎక్కడానికి అవకాశమైనటువంటి వాళ్లను మరిచిపోతే కష్టం పార్టీల పరంగా చూసినప్పుడు కార్యకర్తలు చాలా అవసరం అట్లాగే మన కింద ఉన్న వాళ్ళందరూ గెలిస్తేనే కదా మనం గెలిచడానికి అవకాశం మిగతా వాళ్ళందరూ గెలవకుండా మనం ఒక్కరే గెలిస్తే ఈ మాటను నేను చాలాసార్లు వాడాను మిగతా వాళ్ళందరూ గెలవకుండా ఒక్కరే గెలిస్తే సీఎం కాలేరు ఎంత గెలిచినా ఉపయోగం ఉండదు ఏం లాభం ఊరి వరకు గెలిపే అంతే మొత్తము రాష్ట్రం గెలవాలి అన్నప్పుడు రాష్ట్రం చుట్టూ ఉండేటువంటి వాళ్ళందరూ గెలిచినప్పుడు కదా అవుతారు ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ అప్పుడే ప్రజల యొక్క మన్ననలు మనం ఎలా పొందాలి ఏమి చేస్తే పొందుతాం ఏది చేస్తే ప్రజలకు అవకాశం ఇచ్చి ప్రజలు మనకు అవకాశం ఇచ్చిన నాడు ప్రజలను దృష్టిలో పెట్టుకొని మనము చేయాల్సినటువంటి పనులు చేస్తే సుస్థిరం చేస్తారు ఎప్పుడైతే మనము కొంచెము చేసిన వాళ్లను అదే మా రాజకీయం అనేటువంటిది మీద సాము ఎప్పుడు కూడా మనకు సహకరించిన వాళ్ళు ఉంటారు సహకరించని వాళ్ళు కూడా ఉంటారు ఎందుకు మనకు వ్యతిరేకంగా ఆ మిగతా వాళ్ళు కూడా ఓట్లు వేయలేదు మనం ఎందుకు వేయించుకోలేకపోయాము అనేటువంటి మాటతో మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది ఎక్కిన తర్వాత అలా కాకుండా మరి తప్పితం అనేటువంటిది ఎక్కడ జరిగింది అనేటువంటిది ఎవరి ఆత్మవిమర్శ వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అందుకనే ఇలాంటివి కొంచెం ఘోరమైనటువంటి ఇవి జరుగుతూ ఉంటాయి రాజకీయాలు ఆస్తులు ఈ తగాదాలు ఈ జగన్ షర్మిల మధ్య ఇంకా భవిష్యత్తులు ఎలా మార్చిపోతున్నాయి ఇవి కొంచెం ఉధృతమే అవుతాయమ్మా అంత సులభంగా ఏమీ ఇదయ్యేటువంటి ఇది లేదు ఖచ్చితంగా చాలా ఉధృతిగా వెళ్ళి ఇంకా పూర్తి ఇబ్బందులు అనేటువంటివి కలుగుతాయి గాక ఆస్తుల వివరాలలో వాళ్ళ వాళ్ళ దీంట్లో ఇంకా కొంచెం ఎక్కువ ఇప్పుడు ఇంకా మర్మగర్భంగా ఏదో ఒకటి అలా అని ఇలా అని జరుగుతూ ఉన్నాయి స్పష్టత లేకుండా ఇంకా పూర్తి స్పష్టతగా కూడా రావచ్చు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇంకా ఎక్కువ విభేదాలు తలెత్తే అవకాశం కూడా ఉంది ఇద్దరి మధ్య కూడా ఈ ఆస్తి తగాదాలు వల్ల ఏపీలో ఎవరికి లాభం తగాదాల వల్ల ఎవరికి లాభం ఉంటుందమ్మా కుటుంబ సమస్య వల్ల ఎవరికి లాభం ఉంటుంది ఎవరికి లాభం ఆపోజిషన్ పార్టీకి ఏమైనా ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుందంటే అంటే